సో హాయ్ ఫ్రెండ్స్, అందరికి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. టుడే మన ఇంట్రెస్టింగ్ కూడా వచ్చేసి టీజీఎఫ్ఎఫ్ గిల్డ్ అనమాట. మనం ఉండేది టీజీఎఫ్ఎఫ్ గిల్డే కదా. ఓకే, ఇందులోనే ఉండబోతున్నాము. ఆ టీజీఎఫ్ఎఫ్ గిల్డ్లో అందరూ అడుగుతున్నారు అన్న, మీ బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు, గిల్లులో ఉన్న పేర్స్ని చూపించని. ఓకే, ఇప్పుడైతే మన గిల్లులో ఉన్న ప్లేయర్స్ని అయితే చూపించబోతున్నాం. అందులో మన బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక 10 మందిని అయితే నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తామేంటి, ఎప్పటి నుంచో అయితే వాళ్ళతోనే ఆడుతున్నాం అనమాట. వాళ్ళతో ఆడుతూ ఆడుతూ ఆడితే బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అయ్యారు. ఇప్పుడు కాదు, నేను ఛానల్ స్టార్ట్ చేయక నుంచి కూడా వాళ్ళైతే నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఇందులోనే ఈ గిల్లోనే ఉన్నారు. ఫస్ట్ పేరు చెప్పాలి అంటే మనం తెలుసు కదా ఎవరి పేరు చెప్పాలో. టీజీఎఫ్ఎఫ్ మామూలుగా లీడర్, టీజీఎఫ్ఎఫ్ లీడర్ ఆ పేరు చెప్తేనే వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆ పేర్లు ఎవరో కాదు, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ ధను డైనో. ఇదిగోండి ఫస్ట్ మన ఫ్రెండ్ అనమాట. ఓకే, ఇదిగోచ్చు. అరే, ఈ బండిల్ ఏంటిది ఎలా ఉంది? మో కొత్త బండిల్ ఏదో సంథింగ్ ఏదో వచ్చేసింది. ఇంకా ఈ దీనికి ఎంత పడుద్దో నాకు తెలియదు. దీనికి కూడా ఒక 5000 డైమండ్ టాప్ అప్ అయితే పడుతుంది అనుకుంటా. అన్న అయితే జిక్స్ గిల్లో ఉన్నాడు. మరి టీజీఎఫ్ఎఫ్ గిల్కి అయితే వస్తాను అంటున్నాడు. మరి ఎప్పుడు వస్తాడు అనేది కావాలి. అంటే మీరందరూ కూడా అన్న ధనన్న మెయిన్ గిల్కి వచ్చే ఓన్ గిల్కి వచ్చే అని మీరు అయితే కామెంట్స్ అయితే డెఫినెట్గా అయితే వచ్చేస్తాడు. ఓకే, అన్న అయితే మన ఫస్ట్ ఫ్రెండ్ అనమాట. ఓకే, సెకండ్ వచ్చేసి మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గిల్ అయితే ఓపెన్ చేద్దాము. ఇదిగోండి గిల్ నెంబర్స్ అయితే వెళ్ళాము. ఓకే, గిల్ నెంబర్స్ అయితే మనం తెలుసు. ఓకే, నేను చేయక ముందు ఎవరైనా తెలుసుంటే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సూర్యాబాయ్. సూర్యాబాయ్తో మామూలుగా ఉంటుంది. మరి ఇదిగోండి, తెలుసు కదా సూర్యాబాయ్కి నాకున్న బౌండేషన్ ఎలాంటిదో మీ అందరికీ తెలుసు. మీ అందరికీ మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మరి తెలిసిన వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బయట వాళ్ళ గురించి అయితే మనం చెప్దాము. ఎందుకంటే మీ అంటే ఆ ఫ్రెండ్స్ని ఎప్పుడు మీకు అంతగా పరిచయం చేయలేదని నేనైతే అలా అన్నాను. ఓకే, సెకండ్ ఫ్రెండ్ వచ్చి థర్డ్ ఫ్రెండ్ వచ్చేసి మనకి T4 అఫీషియల్, మా గిల్లు లీడరు, మామూలుగా ఉండదు, డైమండ్స్ కింగు. ఇదిగోండి మంచి మంచి వెరైటీ బండిల్స్ అన్నీ ఈయన దగ్గర ఉంటాయి. వెరైటీ అన్నీ ఈయన వేస్తూ ఉంటాడు. ఓకే, ఏదో ఏదో చెప్తాడు మా అన్న. ఈట్ స్పోర్ట్స్ ప్లేయర్, T4 అఫీషియల్ అంటే మినిమం మెయింటైన్ చేయాలి. మా గిల్ లీడర్ అనమాట, ఈట్ స్పోర్ట్స్ ప్లేయర్, ది బెస్ట్ ఈట్ స్పోర్ట్స్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. స్కోర్ చూసారా, సీజన్ 4 2024లో 5000 స్కోర్ దగ్గరలో ఉన్నాడు. బాబోయ్, నిజంగా ప్రో ప్లేయర్ అండి బాబు మా అన్న. ఇప్పుడు టాప్ అప్ చేయంటే విత్ ఇన్ సెకండ్లో అయితే చేస్తాడు. ఓకే, టాప్ 3 వచ్చేసి మన T4 అఫీషియల్ తేకే. నెంబర్ 4 వచ్చేసి ఇదిగోండి, ద వన్ ఆఫ్ ది పులిహోర కింగు, కింగ్ కొడుకు కింగ్. నిజంగా పులిహోర కలపాలంటే ఇతని తర్వాత ఎవడైనా. లాస్ట్లో మీ అందరికీ ఒక ముఖ్యమైన ఫ్రెండ్ని పరిచయం చేయబోతా. ఆ ఫ్రెండ్ ఎవరో అనేది మీ ఎవరో కాదు, అది అతని కోసమైతే నేను స్పెషల్ వీడియో ఒకటి చేయాలి. ఇంత రాక నేను వచ్చానంటే దానికి కారణమైతే అతనే. ఓకే, మన 5th ఫ్రెండ్ వచ్చేసి, ఓకే మన 5th కదా, 1 2 3 4 ఫోర్త్ ఫ్రెండ్, మన 4th ఫ్రెండ్ వచ్చేసి కేకేఆర్ బై వైటి అనమాట. రిప్ ఆల్ మై డ్రీమ్స్ అంట. మరి ఇక ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయో అంటే ఒక అమ్మాయితో ఉన్నాడు కదా, ప్రతి ఒక్క 10 మంది అమ్మాయిలతో తిరిగితే ఇంకా ఏముంటాయి చెప్పండి. ఒక్కొక్క అమ్మాయికి ఒక్కో డ్రీమ్ మారుతూ ఉంటుంది. అలాంటి దాంట్లో మన కేకేఆర్ డ్రీమ్ అలాంటిది అనమాట. ఎప్పుడు ఏ అమ్మాయితో పులిహార కలుపుతాడో అతనికే తెలీదు. కలుపుకుంటే వెళ్ళిపోతాడు అంతే, ఇంకా కలుపుకుంటే వెళ్ళిపోతే ఇంకేముంది, అలా వెళ్ళిపోతాడు. ఓకే, నెంబర్ 4 అయితే అయిపోయింది అనమాట. నెంబర్ 5 వచ్చేసి ఇదిగోండి పండు ఎఫ్ఎఫ్ అనమాట. మన గిల్లు ఉన్న పండు ఎఫ్ఎఫ్ మా ఇంటి పక్కనే ఇల్లు అనమాట. మనకి ఎప్పటి నుంచో, మేము ఎప్పటి నుంచో చిన్నప్పుడు కానిచ్చే ఫ్రెండ్స్. మన 5th బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి పండు ఎఫ్ఎఫ్ అనమాట. ఓన్లీ నీ గిల్లులో ఉన్న ప్లేయర్స్ గురించే చెప్తాను. నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న ప్లేయర్స్ గురించి నేను తర్వాత అయితే రొటీన్గా చేస్తాను, నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న ప్లేయర్స్ కిందకే. ఓకే ఓకే, 5th ఫ్రెండ్ అయితే అయిపోయాడు కదా. ఈ అమ్మాయి ఎవరో తెలుసా మీకు? తెలితే కామెంట్ చేయండి, ఇంకొద్దు, అది అంతసేపు చూపించకూడదు. ఓకే, 5th ఫ్రెండ్ అయిపోయింది. ఏడా బాయ్, ఇంత ఎక్కడ ఉండాలి? ఇదిగోండి నాని బాయ్, నాని బాయ్ మామూలుగా ఉండదు. ఎప్పుడనమాట నాని బాయ్కి నేను ఎప్పుడు పరిచయం అయిందంటే, నాని బాయ్ నాకు అప్పుడు నా ఛానల్ నేను స్టార్ట్ చేయలేదు. నానిబాయికి అయితే 40K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పటి నుంచి నానిబాయి బౌండేషన్ మా ఇద్దరికి ఇలా ఉందన్నమాట. నేనైతే మన 6th ఫ్రెండ్ అయితే నానిబాయి అనమాట. 6th కాదు, 5th ఫ్రెండ్ అయితే మన నానిబాయి అనమాట. నానిబాయి కూడా ఛానల్ ఉంది చూసారు కదా కింద, ప్లీజ్ సబ్స్క్రైబ్ నానిబాయి గేమింగ్. ఇంకెవరైనా చూసి వెళ్ళి నానిబాయి అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కమన్ అన్న చూసిన ప్రతి ఒక్కరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న. లైక్ టార్గెట్ ఇచ్చిన మీద అయితే దాన్ని కంప్లీట్ చేయట్లేదు. కొండి XD లోకేష్ ఎఫ్ఎఫ్ అనమాట మన ప్రొఫైల్. మన వాడు ఏం పెట్టాడో చూద్దాం. మనోడు కూడా నెంబర్ 1 పులిహోర రాజా. పులిహోర రాజాలో వేరే 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 లెవెల్ ఉంటాడు. ఇన్స్పెక్ట్ చేసాం కదా, ఇది కూడా మనోడు కూడా నెంబర్ 1 పులిహోర రాజా. అమ్మ బాబోయ్, ఏడోగుడు కేకేఆర్ గారు నిజంగా. అమ్మ బాబోయ్, ఇలా దన్నాలు పెట్టేయచ్చు. ఎవరైనా అమ్మాయిల జ్యోతి వీళ్ళ గ్రూప్లోకి అయితే అసలు దయచేసి అయితే వెళ్ళొద్దు. ఓకే, ప్లీజ్ సపోర్ట్ తెలుగు ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ అనమాట.
నాకు ఎప్పుడంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో కనపడింది ఎప్పుడంటే మేమిద్దరం డియో వర్సెస్ స్క్వాడ్ ఒకటి ఆడాము. అప్పుడు మనోడికి ఛానల్ ఉండేది నోరిస్కి ఎఫ్ఎఫ్ అని. ఓకే, ఆ ఛానల్ అయితే నేనైతే కనపడ్డాం అనమాట ఫస్ట్. ఎప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనమాట, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ ఉండదు. అప్పుడైతే ఫస్ట్ నా ఫ్రెండ్ అనమాట, ఫస్ట్ ఫ్రెండ్. తర్వాత అనేది ఇప్పుడు మన సూర్యాబాయ్ ద బెస్ట్ బ్లడ్ ఫ్రెండ్ అయ్యాడు, కానీ ఫస్ట్ ఫ్రెండ్ అయితే మన ఎక్స్డి లోకేషన్ అనమాట. ఇప్పుడు కూడా చెప్తాను ఎప్పటికైనా సరే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలా అంటే ఏమి ఎలా పెట్టాలి అన్ని ఫస్ట్ నేర్పించింది కూడా మన ఎక్స్డి లొకేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన 8th ఫ్రెండ్ వచ్చేసి ఎక్కడ ఉంటాడమ్మా, ఇదిగోండి ప్లేయింగ్లో ఉన్నాడా అంటే 9, ఇదిగో సర్వేయర్స్ వైటీ అనమాట. సర్వేయర్స్ వైటీ మనకి ఎప్పుడంటే మన ఛానల్ స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేశాడు అన్న. నిజంగా చెప్పాలంటే ఛానల్ స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేశాడు. నిజంగా ఎప్పుడు కూడా ఎలాంటి విసుకొచ్చుకోలేదు. మేము గేమ్ ఆడుతున్నప్పుడు ఎంత సిల్లిగా ఎంత ఫన్గా చేస్తాడండి సర్వేస్ అన్నకు. నిజంగా ఎంత ఆడపోతే ఒకసారి మీరు ఆడి చూడండి, చాలా అంటే చాలా బాగా ఆడతాడు కూడా. వన్ ఆఫ్ ది ఈ స్పోర్ట్స్ ప్లేయర్. ఎందుకంటే మన టీజీఎఫ్ఎఫ్ ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అనమాట, అవ్వాలి డెఫినెట్గా. ఓకే, మన 8th ఫ్రెండ్ అనమాట. మన 9th ఫ్రెండ్ ఇందాక మీకు చెప్పాను, మీరు అందరూ సరిగ్గా విన్నారు. ఓకే, మన 9th ఫ్రెండ్ వచ్చేసి మన జై అన్న. జై అన్న అంటే నిజంగా చెప్పాలి, కానీ ఈయన ప్రేమ ఈయన అనురాగాలకి నిజంగా వన్ ఆఫ్ ది హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అన్న. మీకు చెప్తున్నాను 1K సబ్స్క్రైబర్స్ నుంచి 350 సబ్స్క్రైబర్స్ రాక డైలీ పెట్టిన వీడియో ప్రతిరోజు ఆయన స్టేటస్లో పెడతాడన్న. ఇప్పుడు కూడా ఆయన స్టేటస్లో పెడతాడు బాబోయ్. నిజంగా నేను బాబోయ్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న. నిజంగా ఇప్పుడు రాక షేర్ చేసినట్లో నెంబర్ 1 షేర్ అన్న. ఇదైతే లైఫ్ లాంగ్ ఎవరూ మర్చిపోలేరు కన్నా అంత పెద్ద గిఫ్ట్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు కూడా పెడతాడన్న. నేను కరెక్ట్గా 7కి వీడియో అప్లోడ్ చేస్తే 7:20 లోపల ఆయన స్టేటస్లో వీడియో ఉంటుంది. నిజంగా అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్లీ సపోర్ట్. చాలాసార్లు నీ గురించి చెప్దామనుకున్నాను, కాకపోతే ఆ సమయం అయితే ఎక్కడ దొరకలేదు, అందుకని నేనైతే చెప్పలేకపోయాను అనమాట. చెప్పలేనందుకు ఎలాంటి ఫీల్ అయితే అవ్వద్దు. ఎప్పుడు ఏడి 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 ఏడి. ఓకే, అరే మనోడు గిల్ లెఫ్ట్ అయిపోయాడు అనుకుంటా ఏంటి కొమ్మదీసి. మనోడైతే గిల్ లెఫ్ట్ అయితే అయిపోయాడు అనమాట. ఓకే, మన 10th ఫ్రెండ్ ఇంకా ఎవరున్నాడంటే ఇదిగోండి వంశీనాని. వంశీనాని 10th ఫ్రెండ్ ఇంకా లేరు అనమాట, ఇంకా పరిచయం వాళ్ళు. ఓకే, పరిచయం లేనోళ్ళు అంటే చాలా అంటే వెళ్తూ ఆడాను కానీ అంత పరిచయం ఉన్న వాళ్ళు అయితే ఎవరో లేరు. ఓకే, ఇంతేనమాట మన 10 బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇదన్నా మన ఈరోజు ఈ వీడియో. నాకైతే వన్ ఆఫ్ ది మోస్ట్ చాలా అంటే చాలా పెద్ద ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి గురించి మీకు వీడియో కావాలంటే నా సక్సెస్కి ఇప్పుడు నా కారణం అతను అయితే అతనే. బహుశా చెప్పాలంటే నా ఛానల్ నాది కూడా కాదు అతనిది అనుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే అంత అలా నాకు సపోర్ట్ చేశాడు. ఆ వీడియో మీకు కావాలంటే డెఫినెట్గా నేనైతే అతని కోసం ఒక వీడియో అయితే స్పెషల్గా చేస్తాను. అది మీరు చేయమంటే డెఫినెట్గా చేస్తా. ఇదన్నా మన ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్తో మీ ముందుకు వస్తే అందరికీ టాటా బాయ్, సీ యూ, సెలవు. బై ఫ్రెండ్స్, బై బాయ్.